రామకొండంలో తబిత బాలల సంరక్షణ కేంద్రంలో 2000-2001 పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తబిత బాలల సంరక్షణ కేంద్రంలోని 100 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవత్వంతో అందరం సాటి మనిషికి సహాయం చేసే విధంగా ఉండాలని పూర్వ విద్యార్థులు సేవ కార్యక్రమంలో పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వద్ద గల వృద్ధులకు కూడా అన్నదానం చేశారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు సమాజ సేవలో భాగస్వామ్యం కావటం లేదని ఉద్యోగం పిల్లలు సంపాదన మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ సమాజం బాగుండాలంటే అందరూ కూడా మానవత్వంతో ఉండాలని సాటి మనిషి ఆపదలు ఉంటే ఆదుకునే విధంగా ఉండాలని అందరూ అభిప్రాయపడ్డారు. अखिल जुड़ो अरे वी सिक्स सर अरे फ्रेंडे तरह सिटी के फ्रेंड ఈ రోజు మా 10th క్లాస్ మిత్రులందరం కలిసి రామగుండంలో ఒక ఆశ్రమంలో పేద విద్యార్థులకు పేద పిల్లలకు భోజనాన్ని స్వయంగా తయారు చేసి
వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. సవిత ఆశ్రమంలో ఉన్న 50 మంది విద్యార్థులకు భోజనాలు స్వయంగా మన గ్రూప్ మిత్రులందరూ తమ కలెక్ట్ చేసుకున్న చిన్న చిన్న డబ్బులతోటి భోజనాన్ని తయారు చేసుకొని స్వయంగా వెళ్ళి వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. ఒక మానవత్వాన్ని మరిచిన ఈ సమాజంలో ఓ 20 సంవత్సరాల క్రితం ఉన్న మిత్రులందరూ కలిసి ఒక మానవత్వాన్ని సాటుకునే విధంగా ఒక మనిషికి ఒక సొంత తండ్రికే భోజనం పెట్టిన రోజులలో ఈరోజు ఒక గొప్ప ఆలోచన చేసిన మిత్రులందరూ రవీంద్ర కానీ రాజు కానీ తర్వాత మనకి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా చేపి కానీ మీ ప్రవీణ్ కానీ తర్వాత గ్రూప్లో ఉన్న అందరు ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప ఆలోచన చేసిన గొప్ప ఆశయంగా ముందుకు తీసుకుపోయినందుకు నేను కూడా ఒక మిత్రుడిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమాజంలో ఒకరో ఒకరిని గౌరవించే రోజు లేదు, ప్రేమించుకునే రోజు లేదు కాబట్టి ఇలాంటి ఒక ఐక్యతను సాటుకుంటూ ఈ గ్రూప్ కూడా 10th క్లాస్ ఎస్ఎస్సి గ్రూప్ కూడా భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ పోతూ విద్యా అభివృద్ధికి కానీ వాళ్ళ భోజనాలకు కానీ పేదలకు ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు ఇప్పటికే వీళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో మన గ్రూపులో మనకు సాధనైనంత అంటే ఒక మనిషి తన మనిషి అంటే ప్రతి ప్రపంచంలో ప్రతి జీవి ఇంకో జీవితో కలిసి బ్రతుకుతుంది తప్ప మానవ జీవి ఇప్పుడు అట్లా లేకుండా పోయేది. అంటే ఆర్థిక సంబంధాలుగానే ఉన్న ఈ సమాజంలో ఒక ముందడుగ్గా మా ఎస్ఎస్సి గ్రూప్ వేయడం అనేది ఒక గొప్ప విషయంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున చేయాలని చేస్తారని అందరం కలిసికట్టుగా ఇట్లే ముందుకెళ్దామని అందరినీ కోరుతూ ఆశిస్తున్నాను. బయటి ప్రజలను విద్యార్థులను మిత్రులను కూడా ఏం ఆశిస్తున్నామంటే ఎక్కడైనా మన సమాజంలో మానవుడిగా మనం వచ్చినప్పుడు మానవత్వాన్ని సాటుకునే పనులను సాటి మనిషికి సాయం చేసే విధంగా ఉండాలి తప్ప సాటి మనిషికి ఎలాంటి హానికరం చేయకుండా ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా మీ మిగతా మిత్రులందరినీ కూడా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మన 10th బ్యాచ్ తరఫున ఈరోజు మనము పేదలకి మనం అన్నదానం చేయడం జరిగింది. 10th బ్యాచ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అని మన ఒక గ్రూప్ ఉన్నది, దాన్ని మనం జెడ్పీఎస్ఎస్ రామగుండం 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ గ్రూప్. ఈ గ్రూప్ తరఫు నుండి మనము పేదలకి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మన మిత్రులందరూ అనుకోవడం జరిగింది. దానికి మన మిత్రులందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ మనకు అందరి సహకారంతోనే ఇదంతా మనం విజయవంతంగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మన గ్రూప్ తరఫు నుండి ఇలాంటి పేదలకి ఏదైనా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మన గ్రూప్ అందరి తరఫు నుండి. దీనికి సహాయపడ్డ మన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.